రోడ్లు 2 ఏళ్లలో కట్టాలి అనుకున్నారు, కట్టారు. అది ప్రణాళిక అంటారు. అంతేగాని మనం ఇస్తా పోతా ఉంటే, అంటే కాంగ్రెస్ పార్టీ దాదాపు 25 ఏళ్ల నుంచి మరుగుదొడ్లకి డబ్బులు ఇస్తూనే ఉంది, 3000 4000. కానీ ఓ ప్రణాళిక లేకపోవడం వల్ల అది జనాలకి బోల. అదే 1 ఏడాది 2 ఏళ్లలో క్లియర్ అయిపోవాలి అన్నారు. అది ప్రణాళిక ఆచరణ అనేది చేసుకుంటూ పోదాం వేరు, ఇది ఇప్పటికి ముగించాలి అనేది వేరు. ముగించాలి అనేటువంటిది లక్ష్యం, లక్ష్యాన్ని చేరుకోవడానికి రాజకీయం ఉండాలి. కానీ మేము చేసుకుంటూ పోతాం, మీరు చూసుకుంటూ పోండి అంటే అది ప్రజలు కూడా చేసుకుంటూనే పోవాలి. వెళ్ళాడు బెంగళూరుకి, నువ్వు ఇటు హైదరాబాద్కి, చెన్నైకి ఇప్పుడు బ్రతుకుతున్నారు, అలాగే బ్రతకాల్సి వస్తుంది. సాయి గారు రీటెండరింగ్ ఆర్డర్ చేసినప్పుడు, నిర్ణయం తీసుకున్నప్పుడు బడ్జెట్ లో ప్రణాళిక ఉండాలండి. భవిష్యత్ ప్రణాళిక బడ్జెట్ లో మేము కేటాయింపులు చేసామండి అమరావతికి. ఆ బడ్జెట్ లో కేటాయింపులు జరుగుతున్నాయి. ఆ కేటాయింపుల ద్వారా ముందు అక్కడ పని అవుతుంది, మేము పని జరుగుతుందండి అక్కడ. డబ్బు ఆ డబ్బు ముందు అక్కడ మేము ఖర్చు పెట్టాలి కదండి. వేరే మళ్ళీ ప్రణాళిక లేస్తాం. ఈ రోజు మేము అక్కడ ఏమి ఖర్చు పెట్టం చేయట్లేము. ప్రణాళిక లేదని మీరే చెప్తున్నారు. సతీష్ గారు ఏమంటారు? ఏమండి సార్ ఇప్పుడు? హలో చెప్పండి చెప్పండి. ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి, కొత్త ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఈవేళ పరిస్థితులు చూస్తుంటే, మీరు కూడా చాలా పెద్దలు, మేధావులు, మీరు అనుకున్నటువంటి వ్యక్తి, మీరు కూడా చెప్తున్నారు. వాళ్ళు ఎంతసేపు గత ప్రభుత్వంలో ఏం తప్పులు చేశారు, వాళ్ళని వెలికి తీయడే పని కింద వాళ్ళ యొక్క విధానం ఉందని ఈ భారతదేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అయితే ఈవేళ బ్యాంకులు అప్పు ఇచ్చేటప్పుడు మనం ఏదన్నా పని చేస్తున్నామని నమ్మకం కలిగితేనే వాళ్ళు అప్పిస్తారు. అయితే వీళ్ళ యొక్క విధానం ఎలా ఉందంటే, వీళ్ళు రాష్ట్ర రాజధాని మీద క్లారిటీ లేదు ఈ ప్రభుత్వానికి. అసలు అమరావతి నిర్మాణం మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటారు, అసలు అమరావతి రాజధాని నిర్మాణం ఎలా చేస్తారు, ఎక్కడా కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. ఎప్పుడు కూడా వాళ్ళ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ ముఖ్యమంత్రి గారు కానీ రాజధాని మీద ఎక్కడా కూడా ఏం మాట్లాడలేదు. నాకు అర్థమైంది ఏంటంటే, గతంలో వీళ్ళు అమరావతి మీద ఇష్టం వచ్చినటువంటి నిందలు వేయడం జరిగింది. ఆ నిందల్ని నిజం చేసి ఇక్కడ ఏదో అమరావతిలో ఏదో అవకతవకలు జరిగిపోయినాయి, ఏదో అవినీతి జరిగిపోయింది అనేది ప్రజలకు సంకేతాలు ఇవ్వాలంటే వినడం వల్ల, ఈవేళ ప్రపంచ బ్యాంక్ ఇచ్చేటువంటి అప్పు కానీ, అదేవిధంగా ఇప్పుడు ఏఐబి బ్యాంకు వాళ్ళు ఇద్దాం అనుకున్నటువంటి అప్పు కానీ, దానికెళ్ళడం వీళ్ళ యొక్క ప్రవర్తన మీరు ఈవేళ రోజు అసెంబ్లీలో చూస్తున్నారు. వీళ్ళు ఎంతసేపు కూడా గత ప్రభుత్వం ఆ తప్పు చేసింది, గత ప్రభుత్వం ఈ తప్పు చేసింది అనే విధానంగా ప్రయాణం చేస్తున్నారు. కానీ మేమేం చేస్తాం, ఈ రాష్ట్రానికి మేము ఏదో నిర్ణయాలు తీసుకుంటాం. ఇందాక వెస్లీ గారు చెప్తూ ఇంకా 4 సంవత్సరాల 10 నెలల మాకు సమయం ఉందని చెప్తున్నారు. ఈవేళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు జమిలీ ఎన్నికలు తీసుకొస్తాం అనుకుంటున్నారు. ఒకవేళ జమిలీ ఎన్నికలు తీసుకొస్తే 3 సంవత్సరాలు ఎంత టైం ఉండే పరిస్థితి ఉంది. మరి ఈవేళ మనం అమరావతి పూర్తిగా నిర్మాణం చేయగలగాలి. అంతేకాకుండా ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నమ్ముకుని రైతులు భూములు ఇచ్చారు. మరి ఆ భూమి పరిస్థితి తెలీదు, వాళ్ళకి ఇచ్చే కౌలు డబ్బులు ఏమైపోయినాయో తెలీదు, వాళ్ళు ఎలా బతకాలి. ఈవేళ వాళ్ళందరూ కూడా ఒక మంచి రాజధాని రావాలని చెప్పని ఆనాడు ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి వాళ్ళ యొక్క విలువైన భూములన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద ప్రభుత్వం క్లారిటీ లేదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియని పరిస్థితుల్లో ఈవేళ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఇది సరైన విధానం కాదు. బ్యాంకులు ఇచ్చే రుణాలు కూడా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందంటే, మీరు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడ ఒక్క మాట ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి. సతీష్ గారు, మన పిల్లలకు కానీ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండదు. సతీష్ గారు చెప్పండి. ఒక పాయింట్ ఏంటంటే, ప్రపంచ బ్యాంక్ అయినా, ఇవాళ ఏబి ఇక్కడ ఏషియన్ బ్యాంక్ అయినా, మీరిచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఇవాళ ఒక గొడవ నడుస్తుంది. సరే, ఇందులో టెండరింగ్ అన్నది ఆంధ్రజ్యోతి రాసింది, అది అవునా కాదా, ఆ కారణంగా వీళ్ళు రిజెక్ట్ చేశారా, లేకపోతే గతంలో మీరు ఇచ్చిన నివేదికల ఆధారంగా రిజెక్ట్ చేశారా అన్నది తర్వాత తెలుస్తుంది, అది ఇంకా క్లారిటీ రాలేదు. బట్ ప్రపంచ బ్యాంక్ అయితే మీ హయాంలోనే రిజెక్ట్ చేసింది, ఇప్పుడు అనౌన్స్ చేసుకున్నారు. అక్కడ బేసిక్గా ప్రపంచ బ్యాంక్ చెప్పినటువంటి పాయింట్లలో ఒక రోడ్లు కానీ, లేకపోతే మీరు ఏవైతే టెండర్లు పిలిచారో అది ఒక ఫిక్స్డ్ కావాలని ఒకళ్ళకి ఇచ్చుకోవడానికి అనుగుణంగా టెండరింగ్ ప్రక్రియ జరిగింది, దాన్ని మేము ఇన్స్పెక్ట్ చేస్తామంది. ఇంకొకటి పర్యావరణ పరంగా పూర్తిగా తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇంకొకటి రైతులకి ఇస్తానన్న ఇదేమీ ఇవ్వలేదు, ఆల్టర్నేటివ్ ప్రణాళికలు లేవు అనేటువంటి దాంతో అది రిజెక్ట్ చేసింది. నీ తప్పుని తీసుకెళ్ళి వాళ్ళని ఎత్తినేసేసి
మీకు ప్రణాళిక లేదు. మీకు ప్రణాళిక ఉంటే ఎవడైనా అట్లా 2 లక్షల కోట్లతో బడ్జెట్లు తయారు చేసుకుంటారా? అక్కడ ఉన్నటువంటి రైతులకి భూముల్ని వాళ్ళనే వదిలితే వాళ్ళు ఈ పాటికి అక్కడ షాపింగ్ మాల్స్ను అన్నీ కట్టేవాళ్ళు. హైదరాబాద్లో ఉన్నది ప్రభుత్వం ఆస్తులు ఎంతండి? ప్రధానమైనటువంటివి ఉంటాయి, క్వార్టర్స్, జడ్జీల క్వార్టర్స్, సెక్రటరీ, మిగతాదంతా కూడా ఎవరికాళ్ళు కొనుక్కునేయే కదా. మీరు అక్కడ చెడగొట్టేస్తారు కదా. ఇవాళ మీరేమో వాళ్ళని అంటారు. మీ ఇద్దరూ కలిసి మమ్మల్ని కదా ముంచుతున్నది ఆంధ్రప్రదేశ్ని కదా, కాదంటారా? కాదు కాదు, అలా కాదు సార్. అంటే ఆనాడు ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం అంతా ఒక పద్ధతిగా ఒక మంచి రాజధాని. ఎవరన్నా పద్ధతిగా ఉంటే మన దగ్గర 100 రూపాయలు ఉంటే 500, 1000 రూపాయలకి లెక్కేయాలి. 2 లక్షల కోట్లతో ఎవరన్నా లెక్కేస్తారండి? అది కూడా టూరిజం డెవలప్మెంట్ కోసం అనేటువంటిది. మీరు చెప్పండి, సింగపూర్ రోడ్ వచ్చి ఇక్కడికి వచ్చి షాపింగ్ మాల్ను ఇక్కడికి వచ్చి వాటర్ ఫౌంటైన్ చూస్తాడు, వాళ్ళ దగ్గర లేదా అవి? లేకపోతే చైనా వాడి దగ్గరకి అవి వచ్చి ఇక్కడ షాపింగ్ మాల్స్ను అవి చూడడానికి వస్తాడా? ఇక్కడికి వస్తే మన కల్చర్ చూస్తాడా? వాడిదే వాళ్ళ ఊళ్ళో ఉన్నది మన ఊళ్ళో ఉందో లేదని చూడడానికి అప్పుడు ఒక భిన్నమైనటువంటి వాతావరణం కదా మనం చూపెట్టాల్సింది. మన కల్చర్ వదిలేసి వాళ్ళ దేశంలో ఉన్నాయి మన దేశంలో చూపెట్టి అక్కడి నుంచి వచ్చి మన దగ్గరికి ఎందుకు రావాలి? దానికోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఈఫిల్ టవర్స్ టైప్ లో టవర్ ఉండాలి కాబట్టి 35,000 కోట్లు అక్కడ ఉన్న టవర్ చూసుకొచ్చుకుని మళ్ళీ ఇక్కడ వచ్చి మన దగ్గర ఆ టవర్ చూసేది ఏంటాడు? ఇక్కడ మనం ఆల్టర్నేటివ్ ప్రణాళిక అంటే అది కదా. అది లేకపోవడమే కదా మన దరిద్రం. అందరూ కలిసి చేసింది తెలా పాపం తలా పిడికి ఆంధ్ర అయితే సార్. అంటే మన భారతీయులు భారతీయులు చూడడానిక సార్, ఏదేమైనప్పటికీ కూడా ఏమంటే మేము తప్పు చేసాం, ఒప్పు చేసాం, ప్రజలు తీర్పు ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి గెలిపించారు చెప్పమని అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. మమ్మల్ని అడితే మేమేం చెప్తామండి? రైట్ రైట్. లేనప్పుడు మరి ప్రణాళిక బద్దంగా మేము తప్పు చేసాం కాబట్టి క్లారిటీ కోసం వెయిట్ చేస్తాం. సరే మేము తప్పు చేసాం, తప్పు చేసాం.